అందరికీ నమస్కారం. నేను మీ బుల్కీర్తి. ఈరోజు శ్రీకృష్ణుడి జన్మాష్టమి సందర్భంగా శ్రీకృష్ణుడి జనన వృత్తాంతం తెలుసుకుందాం. ద్వాపర యుగాంతమున మానవులు అధర్మ పరులై భూమికి భారంగా తయారయ్యారు. వారిని సంహరించి భూభారము తగ్గించడానికి విష్ణువు శ్రీకృష్ణావతారము దాల్చాడు. మధురానగరిని ఉగ్రస్నేయునుడు మహారాజు పరిపాలిస్తుండేవాడు. అతని కుమార్తె దేవకీదేవి, ఆమె భర్త వసుదేవుడు. ఆ దంపతులకు శ్రీకృష్ణుడు అష్టమ గర్భమున జన్మించాడు. దేవకి అష్టమ సంతానము అయిన శిశు కంసుని చంపుతాడని ఆకాశవాణి చెప్పగా విని దేవకి వసుదేవుడిని చర్చాలలో బంధిస్తాడు. దేవకి వసుదేవులకు జన్మించిన ఏడుగులు పిల్లలను కంసుడు పురుటిలోనే చంపిస్తాడు. అష్టమ గర్భముందు జన్మించిన శ్రీకృష్ణుడు భగవంతుని ఆదేశంతో వాసుదేవుడు బుట్టతో పెట్టుకుని యమునా నదిని దాటి రేపల్లెలోని నందుని భార్య అయిన యశోద పక్కలో పడుకోబెడతాడు. శ్రీకృష్ణుడి బాల్యం అంతా రేపల్లెలో సాగింది. ఈ విధంగా శ్రీకృష్ణుని జనన వృత్తాంతం సంభవించింది. అందరికీ కృతజ్ఞతలు. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం.